హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ ఎలక్షన్ టీం రెడీ యంత్రాంగం ప్రక్షాళన షూరు ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల టీంను సిద్ధం చేసుకుంటున్నారు తొలుత తన కార్యాలయం నుంచే ప్రక్షాళన ప్రారంభించిన సీఎం ఇప్పుడు ఏరుకొని ఎంపిక చేసుకున్న అధికారులను కీలక స్థానంలో నియమిస్తున్నారు తన కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ ను డీజీపీ గౌతమ్ సవాంగ్ ను సైతం మార్చేశారు నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నిర్మించారు ఆయన ఎన్నికల వరకు డీజీపీగా కొనసాగే అవకాశం ఉంది ఇక తన కార్యాలయంతో పాటుగా తన పాలనకు కీలకమైన నెగా చీఫ్ బాధ్యతలని ఏరి కోరుకున్న అధికారులకు అప్పగించారు రాజకీయంగాను ప్రభుత్వం పార్టీలో ప్రక్షాళనకు సిద్ధమైన సీఎం జగన్ ముందుగా అధికార వ్యవస్థ ఫోకస్ పెట్టారు అందులో భాగంగా కీలక స్థానాల్లో అధికారులను మార్పు చేశారు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది కీలక స్థానాల్లో ఉన్న కొందరిని మార్చడంతో పాటుగా ఇంకొందరికి అదనపు బాధ్యతలు అప్పగించింది జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది టీటీడీ ఈవోగా ఆయన అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని పేర్కొంది గతంలో కూడా ఆయనకు కీలక సమయంలో కీలక బాధ్యతలు అప్పగించారు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు ఆ తర్వాత ఈవోగా పోస్టింగ్ ఇచ్చారు మళ్లీ కోవిడ్ సమయంలో ఒక పక్క టీటీడీ ఈవోగా ఉంటూనే కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ గాను బాధ్యతలు నిర్వహించారు కరోనా ముగిసిన తర్వాత జవహర్ రెడ్డి తాను టీటీడీలో శ్రీవారి సేవలోనే ఉండాలనేది తన కోరికగా చెప్పడంతో ఆయనను టీటీడీ ఈవో కొనసాగిస్తూ ఇరిగేషన్ బాధ్యతలు అప్పగించింది ఇక ఇప్పుడు సీఎంఓ ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో జవహర్ రెడ్డిని సీఎం తన కార్యాలయంలోకి తీసుకున్నారు గతంలోనే జవహర్ రెడ్డి సీఎం లోకి రావాల్సి ఉన్న కొన్ని సమీకరణాల కారణంగా సాధ్యపడలేదు ఇక ఇదే సమయంలో కీలకమైన నెగాసి బాధ్యతలను సీఎం జగన్ సీనియర్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు అప్పగించారు జగన్ సీఎం అయిన తర్వాత పిఎస్ఆర్ కొత్త బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారు ఆయన ఏసీబీ డీజీగా రవాణా శాఖ కమిషనర్ వ్యవహరిస్తున్నారు ఏపీ పిఎస్సి సెక్రటరీ గాను పిఎస్ఆర్ కీలకంగా పనిచేశారు ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సమాయత్తంలో భాగంగా కీలకమైన నిఘా చీఫ్ బాధ్యతలను పిఎస్ఆర్కు అప్పగించారు మరోవైపు డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ బాధ్యతల్లో కొనసాగిస్తున్న నిఘా విభాగం నుంచి ఏసీబీ డీజీగా బదిలీ చేసింది డీజీపీగా పూర్తి స్థాయిలో ఆయన నియమకానికి కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది అప్పటివరకు సాంకేతికంగా ఏదో ఒక పోస్టులో ఉండాలి కాబట్టి ఆయనను ఏసీబీ డీజీగా నియమిస్తూ డీజీపీగా పూర్తి ఆదరపు బాధ్యతలు అప్పగిస్తున్నామని పేర్కొంది మరోవైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శంఖబ్రత బాగ్దీని బదిలీ చేశారు ఇప్పటివరకు కసిరెడ్డి చూసిన ఈ విభాగాన్ని ఆయనకు అప్పగించారు మరికొన్ని కీలక బాధ్యతల విషయంలోనూ అధికారాలను మార్చే అవకాశం ఉందని సమాచారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్గా చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన కార్యాలయంలో కీలక పత్ర పోషించిన జి సాయి నియమించింది రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కూడా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు రవాణా కార్యదర్శిగా ఉన్న కృష్ణబాబుకు రవాణా శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ఉన్న శశిభూషణ్ కుమార్ మళ్లీ జనవన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు ఆయన జిఏడి కార్యదర్శి అదనంగా నిర్వర్తిస్తారు దీంతో అధికార యంత్రాంగంలో ప్రక్షాళన ఒక కొలిక్ రావడంతో కొత్త జిల్లాల ఏర్పాటులోగా రాష్ట్ర స్థాయిలో పూర్తిగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది ఆ వెంటనే రాజకీయంగానూ కేబినెట్ విస్తరణ పార్టీలో కీలక మార్పులు దిశగా సీఎం అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది మరికొద్ది రోజుల్లో సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తిగా వస్తుంది మిగిలిన కాలం వేగంగా అడుగులు వేసే దిశగా సీఎం జగన్ సమూల మార్పులకు ప్రక్షాళనకు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది దీంతో రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారుతోంది